ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి? బాగుందండి. దుష్టశక్తి ఎలా ప్రవేశిస్తుందమ్మా? ఇంగ్లీష్లో రెండు పదాలు ఉన్నాయి, ద రూమ్ ఈజ్ క్లీన్, ద రూమ్ ఈజ్ టైడీ అంటారు. అంటే అర్థం తెలుసా? క్లీన్ అంటే శుభ్రం చేసేట్టే పెట్టేశామన్నమాట. కానీ వస్తువులు, ఏ వస్తువు ఎక్కడ ఉండాలో అక్కడ లేదు. ఏ వస్తువు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండడాన్ని టైడీ అంటారు. ఈ టైడీ పదం ఎందుకు వచ్చింది? టైడ్ అంటే కెరటము. సముద్రంలో లేచి పడుతుంది కెరటము, నీళ్లు డిస్టర్బ్ అయినట్టుగా అనిపిస్తుంది, కానీ కెరటం మళ్ళీ చల్లారుతుంది, నీళ్లు యథాప్రకారంగా ఉంటాయి. అంటే ఏ వస్తువు ఎక్కడ ఉండాలో అలా ఉండాలి. అలా ఉన్నప్పుడు, మన ఇల్లు అలా పెట్టుకోగలిగినప్పుడు దుష్టశక్తులు ప్రవేశించవు. ఇది మొదటిది. ఒకప్పుడు మన ఇంటి లోపల గోడ మీద కోతి బొమ్మ ఒకటి ఉండేది, ఇలా పెట్టుకుని కళ్ళదోడు పెట్టుకుని ది బాస్ ఈజ్ ఆల్వేజ్ రైట్ అలాంటి పోస్టర్లు, సింహం పోస్టర్లు, పెద్ద పులి పోస్టర్లు ఇలాంటివి పెట్టుకున్నారు. అందంగా ఉన్నాయండి, పైగా నిద్ర లేచేసరికి ఎదురుగుండా కనిపించాలి అది. ఇలాంటివి చెప్పులు ఇష్టం వచ్చిన తోడు వదిలిపెడతాం మనం అంతా. చీపురు అందుబాటులో ఉండాలని ఎక్కడో పెడతాం. ఇలా అశుభ్రకరమైన వస్తువులు, శుభ్రత చేసే వస్తువులు, వాటికంటూ ఒక స్థానం ఏర్పరిచి నిద్ర లేవగానే వాడు మొహం చూడకూడదు కదా, అందుకని అలాంటి చోట పెట్టండి. ఏ వస్తువులు ఎక్కడ ఉండాలో అలా ఉంచి ఏర్పాటు చేయండి. పిల్లలు ఉన్నట్టయితే వాళ్ళ పుస్తకాలు, పెన్సిళ్ళు మరొకటి. పిల్లలు గోడల మీద రాస్తుంటే ఏమిటో మా వాడు పెయింటర్ అవుతాడేమో అనుకుని కూర్చోకండి, గోడలు శుభ్రంగా అట్టే పెట్టండి. అన్నిటికంటే ముఖ్యము, ఇంటి వాకిలి పొద్దున్నే సూర్యోదయం అవుతుండగా శుభ్రం చెయ్యండి, ముగ్గులు పెట్టుకోండి. సాయంకాలం కూడా శుభ్రం చెయ్యండి ఇలా పెట్టుకున్నట్టయితే. అంతేకాదు, దుష్టశక్తులు ప్రవేశించకూడదంటే ఇంటి ముందు గుమ్మడికాయ వేలాడదీయండి, లేదు పటిక అరకిలో ఉండేది, ముక్క ముక్కలు కాదు, ఒకటే ముక్క ఉంది అవుట్ ఇటు అనపడాలి, అది కూడా దేవుడికి చూపించి పసుపు గుడ్డలు కట్టి సింహద్వారానికి వేళ్లాడదీయండి. లేదు కళ్యాణఘట్టంలో వారణమాయురమని చెప్పి చదువుతారు, కొబ్బరికాయలు జల్లిస్తుంది, అలాంటి కొబ్బరికాయ తెచ్చుకుని అది కూడా వేళ్లాడదీయవచ్చు. ఇంటి లోపల ఇంటి గోడ మీదలు ఇలాంటివి కాస్త వినాయకుడు హనుమంతుడు బొమ్మలు పెట్టండి. కానీ ఎక్కడ పెట్టాలి? అక్కడ పిల్లలు బాడు చేయకూడదు వేరే వాళ్ళు కర్మ అక్కడ వచ్చి, అలా మాత్రం చేయకండి. ఇది చెయ్యండి. ప్రతిసారి తప్పనిసరిగా మంగళ శుక్రవారాలు సాయంకాల పూట 7:30కి వీధి గుమ్మానికి ఉప్పుతోటి కానీ లేదా హారతి కర్పూరంతో కానీ దిష్టి తీయండి. సర్వశుభాలు కలుగుతాయి. ఉన్నంతలో తేలిక ఉపాయం ఇది. స్వస్తి.